బంపర్ ఆఫర్ లభించింది ఆ దేశానికి చెందిన పెగట్రాన్ అనే ఒక బహుళ జాతి కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పదకొండు వందల కోట్ల రూపాయల పెట్టుబడికి సిద్ధపడుతోంది యాపిల్ కంపెనీకి విడి భాగాలను సరఫరా చేసే పెగట్రాన్ కంపెనీ ఇప్పటికే మన దేశంలో సుమారు పదకొండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది పెగట్రాన్ మొదటి దశలో పదకొండు వందల కోట్ల రూపాయలు రెండో దశలో మూడు వేల కోట్ల రూపాయల పెట్టు పెట్టుబడి పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తైవాన్ చెందిన ప్రముఖ వార్తాపత్రిక తైవాన్ న్యూస్ వెల్లడించింది ఈ కంపెనీతో పాటు తైవాన్ కు చెందిన ఫ్యాక్స్కాన్ విస్టర్న్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడులో తమ యూనిట్లను నెలకొల్పాలనే యోచనలో ఉన్నట్లు తైవాన్ న్యూస్ పత్రిక వెల్లడించింది చైనాకు అతి సమీపంలో ఉన్న తైవాన్ చాలా చిన్న దేశమే అయినప్పటికీ అక్కడ అనేక బహుళ జాతి కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు పలు దేశాలతో పాటు చైనాలో కూడా పెట్టుబడులు పెట్టాయి అయితే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత చైనా వైఖరిలో మార్పు రావటం చైనా పదే పదే తైవాన్ పై దాడి చేసి ఆక్రమించుకుంటామని బెదిరిస్తుండటంతో ఈ కంపెనీల వైఖరిలో మార్పు వచ్చింది దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ కంపెనీల్లో కొన్ని భారతదేశానికి తమ యూనిట్లను తరలించడానికి నిర్ణయించాయి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన ఆకర్షణీయమైన పారిశ్రామిక రాయితీలతో పాటు చౌకగా విద్యుత్ నీటి లభ్యత అలాగే నైపుణ్యం గల మానవ వనరులు కూడా పుష్కలంగా ఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తైవాన్ కంపెనీల నుంచి బంపర్ ఆఫర్ లభించినట్లే భావించాలి అయితే రెడ్ టేపిజం అవినీతి లేకుండా చేయగలిగితేనే ఈ పెట్టుబడులు వస్తాయి ఎగట్రాన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో యూనిట్ ను నెలకొల్పడానికి ఆలోచిస్తున్నదని తెలిసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమై ఆ యూనిట్ ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరింది అనేక రాయి ఆఫర్ దీంతో పెగట్రాన్ అధికారులు నవంబర్ ఇరవై నాలుగవ తేదీన తమిళనాడులో పర్యటించి అక్కడి అధికారులతో సంప్రదింపులు కూడా జరిపారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరించి తైవాన్ పెట్టుబడులు చేజారిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్